అందంగా అనుకరించడంలో భారతదేశం అందరికంటే ముందుకు వచ్చేసింది. ఈ అద్భుతమైన పవిత్రమైన మన భారతదేశం ప్రపంచానికి దారి తెన్ను చూపించాల్సిన సత్తా ఉన్న దేశం మన దేశం ఒక్కటే. కానీ అంతటి అద్భుత జ్ఞానాన్ని, ప్రజ్ఞని, విజ్ఞతని కోల్పోయి ప్రతి ఒక్క వీధిలో, చిన్న చిన్న పల్లెల్లో, ప్రతి ఒక్క ఇంటిలో సార్ చెప్పిన ఆ కోట్ల కోట్ల జనాభాలకి రోగాలు ఉన్నాయని చెప్తూ ఉంటే ఏ ఒక్క కొద్దిగా మనసున్న మనిషికి భయం కావాలి? ప్రపంచమంతా ఇలాంటి రోగాలతో, భయంకరమైన రోగాలతో తల్లడిల్లుతోంది. మేము చాలా ప్రగతి సాధించిన దేశాలని చెప్పుకుంటున్న అమెరికా, ఇంగ్లాండు, జర్మనీ ఇలాంటి దేశాల్లో అభూతపూర్వమైన రోగాలు విచ్చలవిడిగా ఎక్కువవుతూ వస్తున్నాయి. అల్జైమర్స్, పార్కిన్సన్స్, క్యాన్సర్, హెచ్ఐవి, ఎస్ఎల్ఈ, ఇంకా మనిషికి మేధస్సుకు తెలియని రోగాలు ప్రస్తుతం మెల్లిమెల్లిగా చోటు చేసుకుంటున్నాయి. అన్ని దేశాలకు క్రమబద్ధంగా, అంచెలంచెలుగా, ఇమ్ముడి ముమ్ముడిగా ఈ రోగాలు అందరినీ ఆవరిస్తున్నాయి. ఒకవైపు వైజ్ఞానికంగా చాలా ముందుకు వెళ్తుంది మానవ జాతి అని మనమే చెప్పుకుంటున్నాం, కానీ చిన్న పిల్లల్లో, 3 సంవత్సరాల పిల్లలకి, 5 సంవత్సరాల పిల్లలకి అనారోగ్యపు ఛాయలు కాదు కదా. 120 మంది బుద్ధిమాంద్య పిల్లల్ని పుట్టించుకుంటున్న సమాజం ఇప్పుడు తయారైంది. అంటే అండం పిండంగా మారి పిండం పిల్లాడిగా మారుతున్న ఆ దశల్లో ఏదో మోసం చేసుకుంటున్నాం. రోగాలు కాదు, పుట్టిన పిల్లలే నాన్ ఫంక్షనల్, అంటే ప్రజ్ఞ లేకుండా పుట్టించుకుంటున్నాం. వాళ్ళకి తాము ఉన్నాము, తమ ఉనికి తెలియకుండా ఉండే పిల్లల్ని 120 మందిని పుట్టించుకున్న దేశాల్లో మన దేశం జాయిన్ అవుతోంది. ఇదంతా గడిచిన 40-50 సంవత్సరాల్లో జరుగుతున్న అనాహుతాలు, దురంతాలు. అయినా పెద్ద అణుబాంబు వేసిన తర్వాత కొంతమంది చనిపోతారు, కానీ ఇప్పుడు ప్రపంచంలో 180 మంది, ప్రపంచం మొత్తం ఏదో ఒక రోగంతో బాధపడుతున్నారు. థైరాయిడ్ కావచ్చు, బీపీ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, గ్యాంగ్రీన్ కావచ్చు, మైగ్రేన్ కావచ్చు, ఇలా లేనిపోని రోగాలు. ఏ రోగము లేదంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేనివాడు లేనే లేడు అని చెప్పుకోవచ్చు. ఎందుకు? మన పచననాళంలో కావాల్సిన సరుకు సరిగ్గా పడకపోవటం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. గడిచిన 40 సంవత్సరాల్లో అంచెలంచెలుగా మానవ జాతి తన ఆహారాన్ని పారిశ్రామిక విధానంలో, కేంద్రీకృత వ్యవస్థలో కృతకంగా ఎరువులు, రసాయనిక, క్రిమి, కీట, కలుపు నాశక పదార్థాలని యథేక్షగా వాడుతూ, ఇదే ఆహారం అనుకుంటూ, ఈ విజ్ఞులు, తజ్ఞులు పెద్ద పెద్ద విశ్వవిద్యానిలయాల్లో ఇదే మీ ఆహారం, కృతకంగా తయారు చేసిన పాలు మీకు ఆహారం, కృతకంగా తయారు చేసిన గుడ్లు మీ ఆహారం, కృతకంగా పెంచుతున్న వరి బియ్యం మీ ఆహారం, కృతకంగా పెంచుతున్న గోధుమలు మీ ఆహారం అని అందరినీ నమ్మించి మోసం చేసి వ్యాపారీకరణంలో ప్రతి ఒక్క అంశాన్ని ఇరికించి మొత్తం మానవ జాతి ఆరోగ్యాన్ని పూర్తిగా అంచెలంచెలుగా దూరం చేసుకుంటూ వస్తే వైద్యకీయ రంగం మీకేమీ ఇబ్బంది లేదు, మేము కొత్తగా టెక్నాలజీతో 3D ప్రింట్ చేస్తున్నాము, 3D లో హృదయం ప్రింట్ చేస్తాము,
కిడ్నీ తయారు చేస్తాము, మోకాళ్ళు తయారు చేస్తాము, దానిలోని మీకు అమర్చుతాము అని మన ఆరోగ్యాన్ని వాణిజ్యీకరణం చేసేసి చిన్న పిల్లలకి క్యాన్సర్ గడ్డలు వస్తుంటే, లబోదిబోమని కొట్టుకుంటుంటే, దాన్ని ట్రిలియన్ డాలర్ బిజినెస్గా మార్చుకున్న ఘనత ఈ మానవ జాతిది ఈ సమయంలో. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.